అమ్మా 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 పంపే విధంగా వాళ్ళు మాటలు మాట్లాడుతూ వాళ్ళ యొక్క అక్కసును వెళ్ళగక్కుతా ఉన్నారు. 9.5 సంవత్సరాల అధికారంలో మీరు సాధించలేనిది కేవలం ఒక 2 నెలల్లో కూడా కాకముందే కాంగ్రెస్ పార్టీ సాధించడం పట్ల వాళ్ళు చూసి తట్టుకోలేక మరి విమర్శలు చేస్తూ ఇంకా మిగతా పథకాలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి అప్పుడే మామూలుగా డెక్కి పొడుపు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు 9.5 సంవత్సరాల్లో ఇవ్వనటువంటి హామీల గురించి మాత్రం మాట్లాడడం లేదు, యువత ఉద్యోగాల గురించి మాట్లాడడం లేదు. ఇప్పటికే మీ యువతకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం స్టార్ట్ చేశాము కాబట్టి ఇక ముందు ఇంకా మంచి పాలన రాబోతూ ఉంది. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువతకి మంచి భవిష్యత్తు కూడా రాబోతూ ఉంది. 6 గ్యారెంటీల్లో ఉన్న మిగిలిన గ్యారెంటీలను కూడా త్వరలోనే మేము అమలు చేయబోతున్నామని తెలియజేస్తూ తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు పొరపాటున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే అది బీజేపీకి అమ్ముకోవడానికి మాత్రమే బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈరోజు గెలిచినా కూడా ప్రభుత్వం అయితే మారేది లేదు. వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారంటే ప్రజల కోసం కొట్లాడట్లేదు. వాళ్ళ టికెట్లు వస్తే సెంట్రల్ గవర్నమెంట్కి అమ్ముకోవడానికి, బీజేపీకి అమ్ముకోవడానికి మాత్రం కొట్లాడుతూ ఉన్నారు. ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులకు గెలిపియాలి. అంటే మొగల్ని వచ్చినట్టే మరమర మొత్తుకున్నదంటే వెనక తెగుతున్నారు. వాళ్ళే కట్టిండ్రు ప్రాజెక్టు, వాళ్ళే చూసిండ్రు ఎట్లా గ్రాంట్స్ వచ్చినాయి, మళ్ళీ వాళ్ళే చూసి చెప్తామనేది అది వింతగా ఉంది. అది కనిపిస్తూ ఉంది కదా, మేము దాచిపెట్టి చూపించేది కాదు కదా, లేకపోతే దాన్ని మ్యాజిక్ చేసి చూపించేది కాదు కదా. ప్రజలందరూ చూశారు. మా వాళ్ళు కూడా పోయి, నేను ఆ రోజు నాకు హెల్త్ బాగలేకపోలేదు, మా క్యాబినెట్ అంతా కూడా పోయి చూపెట్టింది. అంతకుముందు చాలామంది వెళ్ళి చూశారు. అదంతా కూడా ఏదో మసిపూసి మారేడుకాయ చేయడానికి అంతే. అంటే తమ్మిని బిమ్మి చేస్తాను వాళ్ళకి అది అలవాటే కదా. ఆ పద్ధతిలో మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి తప్పితే 100% వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. అందులో దాన్ని ఒప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. లక్షల కోట్ల రూపాయల కుంభకోణం అందులో జరిగింది, ప్రజల సొమ్ము వృధా అయింది. అది వాళ్ళు ఒప్పుకోకుండా ఇంకా మేకపోతు గంభీరం ప్రదర్శించడం అనేది చాలా బాధాకరం. ఈరోజు ప్రజలను ఇంకా మోసం చేస్తారు. మేడం, తప్పుడు నివేదికలతో కేసీఆర్ బదనాం చేసే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఇందాక కేటీఆర్కు ఇప్పుడు బాగా అన్ని గుర్తొస్తా ఉన్నాయి. అధికారులు కళ్ళు ఎంతకుండా ఏం కనపడలేదు, ఇప్పుడేమో కళ్ళు ఉండట్టు ఇప్పుడు కనపడతాను ఏం జరుగుతాను. అందరితోటి పోయి భోజనాలు చేస్తాను, కూడా మార్కెట్ కొంచెం వేరే రకం ఆయన మాట్లాడడం చాలా బాగుంటుంది. అక్కడ బోర్డు ఉంటుంటే బాగుంటుంది. ఇక్కడికి